ఏ ముంగట విలేకరులు ఉన్నారు, మాట్లాడటానికి మైకులు ఉన్నాయి, చూపిస్తానికి టీవీలు ఉన్నాయి, రాస్తానికి పేపర్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎవరో ఒకరు దొరకబడతారు పక్క. ఒక్కొక్క పారు ఏమైతుందంటే అవతల పార్టీలో ఇరికియబోతే మనం ఇరుక్కునే కథ అవుతుంది. ఏ ఇంకా ఊరిచ్చడం ఎందుకు గాని సీదా వార్తల గోదాం పాండ్రి. అమృత్ టెండర్ గురించి కేటీఆర్ సార్ ఆత్ర మాత్రం మాట్లాడి గిట్లు ఇరుక్కున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సుధిని సృజన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటున్నారు, అది కాదు. సృజన్ రెడ్డి నా సొంత అల్లుడు. ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సుధిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. కలిసి చెప్దాం అనుకుంటున్నాం, తనకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. గదన్నట్టు ఆ టెండర్లతో సీఎం గారికి సంబంధం లేదు, సుజన్ రెడ్డి అన్నట్టు మాల్లుడు అని కులం కుల్లా చెప్పిండు ఉపేందర్ రెడ్డి సారు. గమ్మత్ ఏంటంటే ఈసారి కూడా బీఆర్ఎస్ లీడరు, మొన్నటిదాకా ఎమ్మెల్యేనే. అనవసరంగా మమ్మల్ని లాగి మాకు ఇబ్బందికరంగా మాట్లాడేది. ఎవరికి టెండర్ వచ్చిందో ఎట్లొచ్చిందో పూరాగా తెలుసుకోకుండానే ముఖ్యమంత్రిని బదనాం చేయబోయి రామన్ ఇరుక్కపోయిండు, సొంత పార్టీ లీడర్ తోటే కౌంటర్ వేపించుకునే కథ చేసుకున్నాడు.